ప్రేక్షకులకు నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం అనేది గొప్ప శాస్త్రం. వేదాలలోని జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి మనకు మీ జాతకాలలో ఉన్న మంచి చెడులను వివరించడానికి ప్రముఖ జ్యోతిష్య సామ్రాట్, వేదిక ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురుగారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారి ద్వారా మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలతో పాటు ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్నను అడగవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. మరి ప్రతి వారం కూడా మాకు చాలా రకాల వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. మనకి ఈరోజు అసలు కాలర్ అవకాశం ఇచ్చేటట్లేదు, చెప్పే అవకాశం కూడా. కాల్ తీసుకోమంటారు మరి. హలో. హలో నమస్కారం అండి, మీ పేరు? శాంతి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శాంతి గారు. 12/9/1988. సమయం, పుట్టిన సమయం ఎక్కడ పుట్టారు? పుట్టిన సమయం తెలియదండి, విజయవాడలోనే పుట్టింది. విజయవాడలో పుట్టారంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అట్లా ఏమైనా తెలుసా అండి? లేదండి తెలియదు. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శాంతి గారు గురువు గారి ద్వారా? ఎలాగుంది నాకు జాతకం? ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ ని, ఇల్లు కట్టుకుందా అనుకుంటున్నా. నా జాతకంలో ఇల్లు కట్టుకుంటే ఉందా లేదా? గృహయోగం అనేది మీ జాతకంలో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? గురుగారితో మాట్లాడండి. నమస్తే మా శాంతి గారు. నమస్కారం గురుగారు. మీది నక్షత్రం వచ్చేప్పటికి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రము, 4వ పాదం కన్యారాశి. మీ యొక్క జాతక చక్రంలో గృహయోగం గురించి అడిగారు. గృహయోగం గురించి అడిగినప్పుడు ఆ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీకు భాగ్యస్థానంలో ఉండటం జరిగింది. ప్రస్తుతం మీకు రాహువులో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. జాతక చక్ర ప్రకారము శనేశ్వరుడు ఉండటం వలన ఏంటంటే కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి మీ జాతక చక్రం ప్రకారం. దాంతోపాటుగా మీ హస్బెండ్ జాతకం కూడా మనం పరిశీలించాల్సి అవసరం ఉందమ్మా. మీకు చంద్రబుధుల కలయిక ఉంది, అందువలన ఏంటంటే మానసికంగా కొంచెం ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మెంటల్గా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం ఇటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో మీరు చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించండి. సోమవారం ఈశ్వరునికి అభిషేకం చేయించండి. అదేవిధంగా వీలైతే ఒక జాతి పచ్చ కుడి చేతి చిట్కిన వెలికి ధారణ చేయండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభమండి. శాంతి గారు, గురువు గారు తెలియచేశారు కదండి మీ జాతకం అనేది ఏ విధంగా ఉంటుందో. మరి మీరు కూడా నేరుగా కలిసి గురువుగారితో మాట్లాడాలనుకున్నా లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలుసుకోవచ్చు. గురుగారు మరి ఈరోజు మాకు నీచభంగ రాజయోగం గురించి వివరిస్తారా? జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. నీచభంగ రాజయోగము అనేటటువంటిది ఏమిటంటే, ఏదైనా ఒక గ్రహం గనక నీచ స్థానంలో ఉన్నట్లయితే, అంటే ఏంటంటే ఒక గ్రహానికి ఉచ్చస్థానం అని చెప్పి, స్వక్షేత్ర స్థితి అని చెప్పి, మూల త్రికోణ స్థితి అని చెప్పి, నీచ స్థితి అని చెప్పేసి, మిత్రక్షేత్ర గతి అని చెప్పేసి, అధిమిత్రక్షేత్ర గతి అని చెప్పేసి, సమక్షేత్ర గతి అని చెప్పేసి, శత్రుక్షేత్ర గతి అని చెప్పేసి, స్వనక్షత్ర స్థితి అని చెప్పేసి, ఇలా రకరకాలైనటువంటి స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా 9 గ్రహాలు ఉంటాయి మనకి. ఇందులో ఏదైనా ఒక గ్రహము తానున్నటువంటి రాశి నీచ రాశి అయినప్పుడు ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహము అశుభ ఫలితాలను కలగజేయడానికి ఎక్కువ అవకాశాలు అనేది ఉంటాయి. ఇప్పుడు మనం చూడగానే గ్రహం మీకు నీచులో ఉన్నాడు, నీచులో ఉండటం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి, లైఫ్లో డెవలప్మెంట్స్ ఉండవు అని చెప్పేయకుండా దానికి కొన్ని భంగమయ్యి, ఆ నీచత్వం భంగమయ్యి అది రాజయోగంగా టర్న్ అయ్యేటటువంటి కొన్ని ఈ కాంబినేషన్స్ కూడా జాతక చక్రంలో ఉంటాయి. అది ఎలా ఏర్పడుతుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు చంద్రుడి గురించి మనం తీసుకున్నాం అనుకోండి, చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ స్థితి పొంది ఉంటాడు. వృశ్చిక రాశిలో నీచ స్థితి పొందినప్పుడు ఆ రాశ్యాధిపతి అంటే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు కానీ అక్కడ ఉచ్చగ్రహం కేతువు అక్కడ ఉచ్చస్థానం పొంది ఉంటాడు. ఆ కేతువు కానీ గనక కలిసినా లేదా వారు ఆ యొక్క చంద్రుని వీక్షించినా కూడా ఈ యొక్క చంద్రుడికి ఉన్నటువంటి నీచత్వం అనేది పోయి మంచి సువర్గలంగా మారి ఆయన మంచి రాజయోగాన్ని ప్రసాదించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చంద్రుణ్ణి గనక మనం ముఖ్యంగా పరిశీలన చేసుకున్నప్పుడు జాతక చక్రంలో
వృశ్చిక లగ్న జాతకులకి చంద్రుడు కంపల్సరీగా మంచి స్థితిలో ఉండాలి. 6, 8, 12 స్థానాల్లో ఉండరాదు. దాంతోపాటుగా లగ్నంలో ఉన్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి నీచ స్థానం పొంది ఉంటాడు. నీచభంగ రాజయోగం ఏమైనా అయిందా ఏమిటి పరిస్థితి అనేది జాతక చక్రం అనేది మనం కంప్లీట్గా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దాంతోపాటుగా డిగ్రీస్లో మనం గనక పరమ ఉచ్చ పరమ నీచ అని కూడా చెప్తూ ఉంటాము. ఆ యొక్క పరమ ఉచ్చ పరమ నీచ భాగాల్ని తీసుకుంటూ స్వక్షేత్రం ఎన్ని భాగాలు ఉంది ఆ యొక్క రాశిలో, అదేవిధంగా మూల త్రికోణం ఎన్ని భాగాలు ఉంది, దాంతోపాటుగా నీచ పరమ నీచ భాగం ఏ డిగ్రీలో ఉంది, ఇవి కూడా చూడాలి, సూక్ష్మంగా చూడాలి. జాతక చక్రం అనేది ఓన్లీ ఏంటంటే వృశ్చికంలో చంద్రుడు ఉన్నాడు అని వెంటనే ఈ విధంగా చెప్పేయకుండా కంప్లీట్గా చూసి ఆ జాతక చక్రాన్ని మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే గనక ఇక్కడ నీచభంగ రాజయోగం జరిగినప్పుడు జాతక చక్రంలో ఏం జరుగుతుందంటే మంచి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు ఇచ్చేటటువంటి పరిపూర్ణమైనటువంటి కారకత్వాలన్నీ కూడా ఆ జాతకుడు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ నీచభంగ రాజయోగం యొక్క మెయిన్ క్వాలిటీ ఏమిటంటే స్టార్టింగ్ ఆఫ్ ది లైఫ్లో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టడం, అందరూ అనుభవించేటటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించడం, ఆ తర్వాత నడిమంత్రపు సిరి అంటాం అటువంటి డెవలప్మెంట్స్ అనేవి కలగటం అనేది మనం చూడటానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఆన్ లైన్లో ఉన్నారు గురువు. ఓకేనండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అయ్యప్ప అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాతకం పేరు గణేష్ అని పెట్టారా ఫస్ట్? రామనక్షత్రం ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992. సమయం చెప్పండి. ఏదో ఒక టైం అనేది అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ విధంగా ఉంటుంది కదండి? ఎక్కడ పుట్టారు? ఊరి పేరు ఉంటుంది కదండి? శ్రీకాకుళం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, వివాహం సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి అయ్యప్ప గారు, మీ నక్షత్రం శతభిష నక్షత్రం, అదేవిధంగా కుంభరాశి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ గురువులో కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది మీ జాతక చక్రం ప్రకారం. మీకు మీ జాతక చక్రంలో ముఖ్యంగా పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు రాశివశాత్తు సప్తమ స్థానంలో గ్రహకూటమి ఉందండి. మీకు రాహువు గురువు కలిసి ఉండటం జరిగింది. అందువలన ఏమిటంటే లేటుగా వివాహం జరగడానికి అవకాశం కనబడుతూ ఉంది. దాంతోపాటుగా మ్యాచెస్ దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇంకా నేను ఆ మాట చెప్పలేదండి. సో మీకు ఏదేమైనప్పటికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనక పుష్యరాగం ఒకటి ధారణ చేయండి. దాంతోపాటుగా దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి. అదేవిధంగా మీకు వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శన చేయండి. వీలైతే ఒకసారి పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేస్తే తొందరగా వివాహం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. శుభం అండి. అయ్యప్ప గారు, గురుగారు తెలియజేశారు కదండి మీ జాతకానికి సంబంధించి, మీకు వివాహాల పరిహారాల గురించి కూడా తెలియజేశారు కదా. మరి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారిని కలిసి మీ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోండి. మరి గురుగారు నీచభంగ రాజయోగం గురించి వివరిస్తూ ఉన్నారు. ఓకే, ఇలా మనం చూసుకున్నప్పుడు నీచభంగ రాజయోగం జరిగినట్లయితే రాజ్యాధికారము దొరుకుతుంది, మంచి వృత్తిలో చేసేటటువంటి ప్రొఫెషన్లో డెవలప్మెంట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. వివాహం అయిన తర్వాత ఆకస్మికంగా రాజయోగం అనేది కలిసి రావటం అనేది జరుగుతూ వస్తుంది. దాంతోపాటుగా అమ్మాయి వైపు అంటే అత్తమామల యొక్క సౌఖ్యం పెరుగుతుంది. వారి యొక్క ఆస్తి కూడా ఈ యొక్క జాతకుడికి లేకపోతే జాతకురాలికి ఎక్కువగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి. ఎక్కువగా ఈ యొక్క చంద్రుడు గనక నీచభంగ రాజయోగం అయినప్పుడు కొంచెం నదీ స్నానం అది చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు కలగడానికి
అవకాశం అనేది ఉంటుందమ్మా. నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ చక్కగా స్నానం అది చేసినట్లయితే ఉన్నటువంటి దోషం అనేది పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ నీచభంగ రాజయోగం కలిగించేటటువంటి ఆ యొక్క ఫలితాలు అనేవి ఆ యొక్క జాతక చక్రంలో లగ్నాన్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి, ఆ యొక్క కేంద్రంలో ఏర్పడిందా, ఆ యొక్క స్థితి లేదా కోణంలో ఏర్పడిందా, లేనట్లయితే ఉభయచరాల్లో ఏర్పడిందా, ఏ స్థానంలో ఏర్పడింది, ఎటువంటి ఫలితాలను కలగజేస్తుంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే బుధుడు గనక నీచలో ఉన్నట్లయితే, బుధుడు గనక మనకి నీచలో ఉన్నట్లయితే మీనరాశిలో బుధుడు నీచ స్థానాన్ని పొంది ఉంటాడు. అక్కడ ఉచ్చగ్రహం గనక మనం పరిశీలన చేసినట్లయితే శుక్రుడు కానీ ఆ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కానీ వీళ్ళిద్దరూ పరస్పరం వీక్షించినా లేదా కలిసినా లేదు అనుకున్నట్లయితే కేంద్రాల్లో ఉన్నప్పటికీ కూడా లేదు చంద్రుడు ఆ లగ్నానికి కేంద్రంలో ఉన్నా కూడా ఈ యొక్క నీచభంగ రాజయోగం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళు బాల్యంలో కొంచెం చాలా తక్కువ జ్ఞాపక శక్తి ఇటువంటివి కలిగి ఉంటారు. ఏమిటంటే వెంటనే చదువు అనేది వీళ్ళకి అబ్బదేమో అన్నట్టుగా కనబడుతూ ఉంటారు. మనం కాల్ తీసుకుందాం. హలో, మీ కాల్ హోల్డ్లో ఉన్నది. ఓకే, ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆ యొక్క బుధుని యొక్క స్థితి మనం గనక పరిశీలన చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి పొందడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఈ బుధుడు నీచభంగ రాజయోగం అవటం వల్ల ఏంటంటే మొదట ఒక వ్యాపారం చేసినప్పుడు బాగా నష్టం వచ్చి ఆ తర్వాత వ్యాపారం చేసినప్పుడు కలిసి వచ్చి రివర్స్లో రాజయోగంగా ట్రాన్స్లేట్ అవటము, భాగస్వామ్య వ్యాపారం చేయటము, మంచి మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడటము, దాని మూలకంగా వీరి యొక్క వ్యాపారం డెవలప్మెంట్ అవడము, లేకపోతే మ్యాథమెటిషియన్స్గా ఆస్ట్రాలజర్స్గా మంచి రాజనీతి శాస్త్రజ్ఞులుగా వీళ్ళు అవడానికి అవకాశం ఉంటుంది. కాల్ తీసుకోండి. ఓకే, హలో, హాయ్, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పేరు చెప్పండి. వెంకట సతీష్ కుమార్ అండి. వెంకట సతీష్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నక్షత్రాలు అవన్నీ అవసరం లేదండి, ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము చెప్పండి. ఇరవై రెండవ తేదీ 4/4/1989. టైం చెప్పండి, పుట్టిన టైము. పుట్టిన టైము ఎక్కడ పుట్టారు? ఒంటిగంట వరకు ఉంటూ చెప్పొచ్చా? 12:30 నుంచి. ఓకేనండి, పర్వాలేదు. ఎక్కడ పుట్టారు? రాజమండ్రిలో పుట్టారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా తెలుసుకోవాలనుకుంటే. మీరు ఏం చదువుకున్నారండి? ఓకే అండి, మాకు సతీష్ గారు ఏం చదువుకున్నారు మీరు? పాలిటెక్నిక్ చదివారు. ఓకేనండి, మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చేప్పటికీ విశాఖ నక్షత్రం 1వ పాదం తులారాశి. అదేవిధంగా లగ్నం వచ్చేప్పటికీ కర్కాటక లగ్నం జాతక చక్రంలో కనబడతా ఉంది. ప్రస్తుతం జాతక చక్రంలో దశ గనక మనం చూసుకున్నట్లయితే శనేశ్వరంలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. శనేశ్వరంలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు రవి యొక్క స్థితి అనేది చాలా బాగుంది జాతక చక్రంలో. రవి ఉచ్చ స్థితిలో ఉండటం జరిగింది. హలో, మీరు టీవీ చూస్తూ కాదండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే టీవీ దూరంగా ఉండి మాట్లాడండి. టీవీ దూరంగా ఉండి మాట్లాడండి. అక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గురు రవిల యొక్క స్థితి బాగుంది. మీకు గురుగారు చెప్పేది ముందు పూర్తిగా వినండి. ద్వితీయ అష్టమాల్లో కేతువు రాహు యొక్క కలయిక కనబడతా ఉంది. మీ జాతక చక్రంలో సప్తమాధిపతి షష్టంలో ఉండటం జరిగింది. మీరు ఒక కనక పుష్య రాగము, ఒక కెంపు విడివిడిగా ధారణ చేయండి. చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం.
గురుగారు తెలియజేశారు కదండి. ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, టైం ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు కనీసం వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా రాత్రి అనేది తెలుసుకోండి. దాంతోపాటుగా కాల్ మాట్లాడేటప్పుడు కంపల్సరీగా టీవీకి దూరంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్, మీ లైఫ్లో ఒక మంచి ఇంపార్టెంట్ థింగ్ని మీరు మంచి కాల్ కనెక్ట్ అయినప్పుడు కూడా దాన్ని కంప్లీట్గా వినియోగం చేసుకోలేకపోతున్నారు. సో కంప్లీట్గా ఫోన్కి టీవీకి చాలా దూరంగా ఉండి మాట్లాడండి. దానికి దీనికి మినిమం ఒక 30 సెకండ్స్ వేరియేషన్ ఉంటుంది. సో మీరు అలా చేయటం వల్ల కాల్ కనెక్ట్ అయినా కూడా మీరు పొందాల్సినటువంటి ఫలితం అనేది పొందలేకపోతూ ఉన్నారు. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకేనండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి లక్ష్మి గారు? మా అత్తగారి అబ్బాయి గురించి అండి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో. హలో. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అజయ్ కుమార్, 11/7/1977. అజయ్ కుమార్, 11/7/1977. టైం చెప్పండి. పుట్టిన టైం, ఎక్కడ పుట్టారు? అమలాపురం అండి. ఉదయం 5:20. 5:20 అమలాపురంలో పుట్టారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి. వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. లక్ష్మి గారు, మీ అబ్బాయి యొక్క జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు జన్మ నక్షత్రం భరణి నక్షత్రం 4వ పాదం మేషరాశి, అదేవిధంగా జన్మలగ్నం వచ్చేప్పటికి మిథున లగ్నం జాతక చక్రంలో. ప్రస్తుతం గనక గ్రహస్థితికి మనం చూసినప్పుడు దశ రాహులో శుక్రుని యొక్క అంతర్గత జరుగుతూ ఉంది. వివాహం ఆలస్యం అవ్వడానికి ముఖ్యంగా కారణాలు కనుక మనం చూసుకుంటే శుక్ర కుజ గురులు ముగ్గురు కూడా వ్యయస్థానంలో ఉండటం జరిగింది. దాంతోపాటుగా లగ్నంలో రవి ఉండి సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా కుటుంబ ధనస్థానంలో ఈ యొక్క బుధ శనుల కలయిక కనబడతా ఉంది. కాలసర్ప దోషం కూడా జాతక చక్రంలో ఉంది. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవాల్సిన అవసరం చాలా ఉందమ్మా. కలిస్తే కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా వివాహం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. శుభం అండి. లక్ష్మి గారు, అజయ్ కుమార్ గారి జాతక చక్రాన్ని పరిశీలించి గురువుగారు తెలియజేశారు కదండి. మరి సంపూర్ణ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారితో మాట్లాడి సంపూర్ణ జాతక చక్రాన్ని తెలుసుకోండి. మరి గురువుగారు ఈరోజు మీరు చెప్తూనే ఉన్నారు అది ఈలోపు మరి మనకి కాల్ వచ్చిందండి. హలో, మనోహర్ గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/4/1955. ఓకే. నల్గొండలో పుట్టారు. టైం చెప్పలేదండి. 11:30 అంటే 13వ తారీఖు నైట్ 11:30కి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మనోహర్ గారు? ఏంటండి? ఓకే, ఆరోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి, వాటికి ఏమన్నా పరిహారం దొరుకుతుందని అంతేనా? పరిహారం అంటే చేస్తున్నాము. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. మనోహర్ గారు, మీది మూల నక్షత్రం అండి. 4వ పాదము ధనుసు రాశి, ధనుర్ లగ్నం కూడా. ప్రస్తుతం మీకు రాహువులో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. రాహువులో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు చంద్ర రాహుల కలయిక, దాంతోపాటుగా కుజుడు షష్ఠ స్థానంలో ఉండటము, సప్తమంలో గురుకేతువుల కలయిక, అష్టమాధిపతి సప్తమాధిపతి లగ్నాధిపతి మీద దృష్టి పడటము, దాంతోపాటుగా ఏకాదశంలో శనేశ్వరుడు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాహుదశ మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ బాగా క్రియేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా రాహుగురుల కలయిక కూడా ఉంది జాతక చక్రంలో. రాహుగురుల ప్రస్తుత గోచారంలో కలయిక కనబడుతూ ఉంది భాగ్యస్థానంలో. అందువలన ఏంటంటే రావాల్సినటువంటి ధనం రాకపోవడం, ఫైనాన్షియల్ టెన్షన్స్, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. దాంతోపాటుగా మీకు గ్రహస్థితి కొంచెం అనుకూలంగా మారటానికి 2017 తర్వాత నుంచి మారటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ప్లస్ భావచక్రంలో కూడా గురుడు అష్టమ స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది. సో మీరు ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసి కొన్ని పరిహారాలు సూచిస్తాను. యోగకారకుడు కూడా షష్టంలో పట్టడం వల్ల
రావాల్సినటువంటిది మీకు డబ్బులు ఇస్తామని చెప్పి అనేటటువంటి వ్యక్తి కూడా మళ్ళీ రెండవ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మీరు ఒకసారి వీలైతే కలవండి పర్సనల్గా, మీకు కంప్లీట్ జాతకం చెప్పి కొన్ని పరిహారాలు చెప్తాను, లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ కనబడడానికి అవకాశం అనేది ఉంటుందండి. రత్నధారణ కూడా ఒకసారి మీరు పర్సనల్గా కలవండి సార్, చెప్తాను. రైట్ అండి. మనోహర్ గారు మీకు తెలియచేశారు కదండి గురువుగారు, ఎందుకంటే ఇక్కడ సమయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సంపూర్ణ జాతకాన్ని పరిశీలించి మీకు సవివరంగా వివరించడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారితో మాట్లాడండి. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? మా పేరు మా మిస్సెస్ అండి, విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 20 1995. టైం అండి? టైము ఉదయం మార్నింగ్ 8 గంటలు. మార్నింగ్ 8:00 అండి. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం అండి. ఓకే. వైజాగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటంటే స్టడీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉద్యోగం వస్తుందా రాదని. అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? అవునండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ జాతకం ఆల్రెడీ మనం పరిశీలన చేసి చెప్పినట్టు ఉన్నాం కదా, ఇంతకుముందు కాల్ చేశారు కదా మీరు. మీరు ఇంతకుముందు కాల్ చేసినట్టున్నారు కదండి. కాల్ చేశారండి మీరు, నాకు గుర్తుంది. జాతక చక్రం ఒకసారి చూస్తే నాకు రిజిస్టర్ అయిపోతుంది అందులో మైండ్లో. సో ఇక్కడ మళ్ళీ మీకోసం మరొకసారి చెప్తున్నాను, మృగశిర నక్షత్రం అండి మీ వైఫ్ది. అదేవిధంగా 1వ పాదము వృషభ రాశి, లగ్నం వచ్చేప్పటికీ కన్యా లగ్నము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ రాహువులో శుక్రుని యొక్క దశ జరుగుతూ ఉందండి. జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు శుక్ర రవి బుధులు కలిసి వ్యయస్థానంలో ఉండటము, ద్వితీయ అష్టమాలో రాహుకేతువులు ఉండటము, ప్లస్ తృతీయ స్థానంలో గురుడు ఉండటము, అదేవిధంగా భాగ్యస్థానంలో చంద్రుడు ఉచ్చస్థితి కనపడటం. కాకపోతే ఇక్కడ మెయిన్గా వచ్చినటువంటి ఇబ్బంది కనుక మనం చూసుకున్నట్లయితే రవి శుక్రుల కంబస్ట్ అయినటువంటి స్థితి ఎక్కువగా కనబడుతుంది. ద్వితీయ అష్టమాల్లో ఉన్న రాహుకేతువులు, లగ్నంలో ఉన్న కుజుడు అనారోగ్యాన్ని ఎక్కువగా సూచించడము, తొందరగా అలసిపోవటము ఇటువంటివి కనబడుతూ ఉంది. జరుగుతున్నటువంటి దశ కూడా కొంచెం ఇబ్బందులు సృష్టించేటటువంటి దశగా కనబడుతూ ఉంది. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈలోపు ఏమండి? ఓకేనండి, నీలం ఒకటి ధారణ చేయించండి. వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసుకుందాం. శుభం అండి. గురుగారు తెలియజేశారు కదండి, మరి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారితో మాట్లాడి మీ జాతక చక్రంలో ఉన్న మంచి చెడులను వివరిస్తారు, మరి తెలుసుకోండి. గురుగారు ఈరోజు మరి నీచభంగా రాజయోగం గురించి కంప్లీట్ చేస్తారా? ఓకే, ఇక్కడ మనం కనుక పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క జాతక చక్రంలో మనం నీచభంగ రాజయోగం వల్ల కలిగేటటువంటి ఫలితాలు చెప్పుకుంటూ వస్తున్నాము. ఓన్లీ చంద్రుణ్ణి బుధుడి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ నవగ్రహాలు చాలా 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాల గురించి విశ్లేషణ చేయటం అంటే సమయభావం మనకు సరిపోదు కాబట్టి సూక్ష్మంగా ఒక్కసారి ఒక 2 ముక్కల్లో చెప్పేస్తాను. సో ఈ నీచభంగ రాజయోగం ఎవరి జాతకాల్లో కనబడుతుంది? ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉందండి. 3 గ్రహాలు ఉచ్చలో ఉన్నా, 3 గ్రహాలు నీచలో ఉన్నా రాజయోగంగా చెప్తారు. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి, నీ జాతకం అయిపోయిందంటే అది కరెక్ట్ కాదు. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి జాతకంలో 5 గ్రహాలు నీచలు ఉన్నాయి. 5 గ్రహాలు నీచలో ఉంటే ఆ అమ్మాయి వివాహం అబ్రాడ్ సంబంధం చూస్తున్నారు, అబ్రాడ్ సంబంధం అవ్వటం లేదు. అప్పుడు మనల్ని కలిసినప్పుడు ఒక రేర్ కాంబినేషన్ చెప్పాను నేను, అంటే ఎవరో కూడా ఇటువంటి కాంబినేషన్ చెప్పరు. తులాలగ్నానికి కనక పుష్యరాగం పెట్టుకోమని చెప్పి చెప్పాను, దట్టు అనురాధ నక్షత్రము. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏంటి కనక పుష్యరాగం, అసలు శుక్రుడి లగ్నానికి గురుడు పనిచేయడు కదా అని బేసిక్ పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ వద్దండి మీరు పెట్టుకోండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత అబ్రాడ్ సంబంధం అమ్మాయికి రావటం జరిగింది. నౌ ఆ అమ్మాయి ఇప్పుడు న్యూయార్క్ సిటీలో ఉంది. సో ఇక్కడ ఏంటంటే 3 గ్రహాలు నీచులో ఉన్నాయి, 4 గ్రహాలు నీచులో ఉన్నాయి అనేది కాదు. ఆ యొక్క స్థితి నక్షత్ర చారా
ప్లస్ దశ అంతర్దశ సూక్ష్మదశ విదశ ఇవన్నీ చూడాలి, గోచారం చూడాలి, అష్టక వర్గం చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు ఆ యొక్క గ్రహ ఫలితాలు అనేవి కంప్లీట్గా రావటం అనేది జరుగుతుంది. రత్నధారణ అనేది వేదిక ఆస్ట్రాలజీలో జాతకాన్ని మాత్రమే పరిశీలన చేసి మనం ధారణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఐదులో పుట్టే బుధుడు పచ్చ ఉత్తరం వ్యాపారం అని చెప్పేస్తే అది కరెక్ట్ కాదండి. ఆ బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎటువంటి పరిస్థితులు కలగజేస్తాడు, గోచారంలో స్థితి ఎట్లా ఉంది, దశాంశ చక్రంలో ఎలా ఉన్నాడు, ఆ లగ్నానికి ఎంతవరకు శుభాన్ని కలగజేస్తాడు, ఆయన దశ ప్రస్తుతం నడుస్తుందా, ఎప్పుడు ఆయన దశ రాబోతుంది, అసలు ఆయన దశ జరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పచ్చు. ఓకే గురుగారు, మరి సమయం అనేది అయిపోయింది, శాస్త్రీయ సలహా ఈరోజు ఏం తెలియజేస్తున్నారు? ఓకే, ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారనుకుంటే మెయిన్గా ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన ఆరోగ్యం బాగోలేదో, లేకపోతే సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయిందో, ఉద్యోగం అనేది సడన్గా ఏమన్నా లాస్ అవ్వడం జరిగిందో, లేకపోతే ఆయన పని చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం, కుటుంబ పెద్ద అనేటటువంటి వాళ్ళు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద అనేటటువంటి వాళ్ళు కంపల్సరీగా బాగుండాలి. ఆయన బాగుంటేనే ఆ ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో చూసినట్లయితే ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు, పెద్దమ్మాయికేమో వివాహం అవ్వదు, పెద్దమ్మాయికి చేస్తే కానీ మిగిలిన ఇద్దరికి చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఆ పెద్దమ్మాయి వల్ల అమ్మాయి అనుభవించే సంఘర్షణ కనుక మనం చూసినట్లయితే వర్ణనాతీతంగా ఉంటుంది. సో అటువంటిది ఏదైతే మెయిన్గా ప్రాబ్లం అనేది ఉంటుందో, అదేవిధంగా ఇంకొక ఫ్యామిలీని తీసుకుంటే ఐదుగురు ఉంటారు, ఇద్దరు మగపిల్లలు బాగా వర్క్ చేస్తూ ఉంటారు, ఒక అబ్బాయి మాత్రం సరిగ్గా జాబ్ చేయలేడు, ఆయన వచ్చి వీళ్ళిద్దరూ వచ్చి మంచిగా ఆనందంగా ఉన్నా కూడా అతను బాగా డిస్టర్బ్ అవ్వటం, వాళ్ళ మూలకంగా తల్లిదండ్రులు చిన్నవాడు సరిగ్గా లేడే అనేటటువంటి బాధ, ఇటువంటిది ఎక్కడైతే ఎవరైతే ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళ జాతకం ఇమ్మీడియట్గా చూపించుకోవడం వల్ల పరిహారం అనేది ఒక పరిహారము ఒక చీకటిలో ఒక లైట్ లాగా కనబడుతూ ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది వెలుగుని ప్రసాదించేటటువంటి శాస్త్రము, వేదాలలో ఉన్నటువంటి జ్యోతిష్యము. సో ఎంతోమంది మహర్షులు సైంటిఫిక్గా కూడా ఎప్పుడో నాసా వాళ్ళు కూడా కనిపెట్టలేనటువంటి సూర్యుడు ఇంత దూరంలో ఉన్నాడు, ఖగోళ శాస్త్రం ఇలా ఉంది, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా మనకి కనుక ఆర్యభట్టు ఎప్పుడో 4th century రాశాడు. దానిని ఇప్పుడు లేట్ 18th-19th century నాసా వాళ్ళు ఎస్ ఇండియన్స్ ఏవైతే ప్రతిపాదించారో, ఏమైతే చెప్పారో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అలాగే ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. మనకి ఎప్పుడో తెలియకముందే నవగ్రహాలని మనం ప్రతిష్ట చేసుకోవడం, వాటిని పూజ చేసుకోవడం, గ్రహ బాధల నుంచి విముక్తి కలగటం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జాతి మత కుల ప్రాంత భేదాలేమీ లేకుండా ఈ శాస్త్రాన్ని వారి వారి పద్ధతులకు అనుకూలంగా వాళ్ళు తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం కనుక చేసినట్లయితే డెవలప్మెంట్, సక్సెస్, విజయము, కీర్తి, ఆయుష్, అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ అనేవి అష్ట ఐశ్వర్యాలు అంటాము. సో అటువంటిది చిన్న చిన్న మార్పులే, ఒక్కొక్క దశాంతర్దశల్లో చిన్న చిన్న మార్పులు కనుక, చిన్న చిన్న వే అనేది కనుక ఒక్క టర్న్ మనం స్ట్రైట్గా వెళ్ళాల్సిన షార్ట్ కట్ తీసుకున్నట్లుగా లైఫ్ని తొందరగా మనం కనుక డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ జ్యోతిషం అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఘంటా పదంగా చెప్పడానికి 100% చెప్పొచ్చని చెప్పి చెప్తున్నానండి. గురుగారు చాలా చక్కగా వివరించారండి ఆస్ట్రాలజీ గురించి మాకు. మరి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే అండి.